యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట సముద్రం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ తారక్ తో రొమాన్స్ చేయనుంది ఇక ఈ సినిమాలో విలన్ గా నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకుల్లో సినిమాపై హైట్ ని పెంచేసింది అలాగే బాలీవుడ్ దర్శకుడు అయిన ముఖర్జీ దర్శకత్వంలో వాట్ టు సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో హృతికృష్ణ తో కలిసి నటిస్తున్నాడు తారక్ ఈ సినిమాపై అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను మంచి అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా షూటింగ్ కూడా సరవేగంగా జరుగుతోంది ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా కాలమే అయింది ఇక ఇప్పుడు ఈ సినిమా పనులు కూడా వేగవంతం అయ్యాయని తెలుస్తోంది ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందను ఎంపిక చేశారట అయితే ఎన్టీఆర్ తో నటించడానికి ఓకే చెప్పిన రష్మిక ఓ కండిషన్ పెట్టిందని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ అయితే తాను చేయనని చెప్పిందట ఎందుకంటే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక డి గ్లామర్ రోల్ లోనే కనిపించింది ఇక ఇప్పుడు మరోసారి డి గ్లామర్ రోల్ కనిపించడానికి రెడీగా లేదని టాక్ వినిపిస్తుంది ఫైనల్ గా ప్రశాంత్ నీల్ ఎలాగైనా ఆమెని హీరోయిన్ గా తీసుకోవాలని పట్టుబట్టడంతో ఓకే చేసిందట కాగా ఈ సినిమా కోసం రష్మిక ఏకంగా ఏడు కోట్ల వరకు రెమ్యూనేషన్ అందుకున్నట్టు టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం పుష్ప టూ తో పాటు మరికొన్ని పాయింట్స్ లో బిజీగా ఉంది ఈ చిన్నది